బిలీవ్ లీడర్కి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయింది నేను రానని చూస్తుంటే నాకు ఐ ఫీల్ రియలీ క్లోజ్ టు హిమ్ ఆ రోజు నుంచి తన ఇప్పుడు చెప్పి ప్రభు సాల్మన్ తనని ఫేస్ చూసి తీసుకున్నాడు అని నేను ఎక్కడో స్టూడియోలో తిరుగుతున్నప్పుడు గొంతు విని తీసుకున్నాను గొంతు హైట్ అర్జున్ ప్రసాద్ అంటే ఇతనే రా నా లీడర్ సో ఆ రోజు ఎలా ఉండేవాడు ఆ ఏజ్లో కూడా తన ఫస్ట్ సినిమా కూడా హీజ్ తన విజన్ వాజ్ వెరీ వెరీ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఫాజ్ నేనే ఏదో తెలుగు సినిమా బాగా నా సినిమా ఈ కంటెంట్ గురించి ఆలోచ తన నేషనల్ ఇంటర్నేషనల్ ఆ రోజు నుంచే మాట్లాడేవాడు దట్స్ వై అన్ని వెరైటీ సినిమాలు తీసాడు అంటే ఇన్ని అన్ని ఇంత అంటే జర్నీ ఇలా ఇలా ఉంటుంది ఒక హీరో జర్నీ అనేది తన చేసి చూపించాడు ఐ రియలీ నాకు అర్థం ఉంది యాక్చువల్లీ సో ఐ రియలీ హీ ప్రూవ్డ్ ఇట్ అండ్ ఘట్ ఇట్ త్రూ అండ్ నాకు బాగా నచ్చేది డిసిప్లిన్ ఆ రోజు రామానాయుడు గారు మనవాడు అనుకునేవాడు ఫస్ట్ ఆరు గంటలకు షార్ట్ అంటే ఐదున్నరకి ఐ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చేసేవాడు అర్జున్ ప్రసాద్దిగారు అనేవాడు నటే మేము లేట్ వాళ్ళం అదే డిసిప్లిన్ కంటిన్యూ చేస్తున్నాడు అదే హ్యూమిలిటీ అదే అదే ఒదిగి ఉంటాం ఐ థింక్ అదర్ దెన్ హీరో యాక్టింగ్ పర్సనాలిటీ వైజ్ ఈజ్ ద సేమ్ అండ్ ఐ రియలీ చెప్పడానికి ఎప్పుడప్పుడు నేను చెప్ప నేను ఎక్కువ మాట్లాడడం కాబట్టి చెప్తున్నాను యాజ్ రియలీ జమ్ ఆఫ్ అ పర్సన్ దెన్ పర్సనాలిటీ వైజ్ యాక్టింగ్ వైజ్ ఎంత గ్రో అయ్యాడో తను చెప్పాడు నేను చూశాను ఫస్ట్ విజువల్ చూడగానే అనుకున్నాను రేపు ఇలా చూస్తున్న రానా అనుకున్నాను సో యు సక్సెడర్ రా యూ ఆర్డ్ మీ అండ్ ఐ విష్ మెనీ మోర్ సక్సెస్ అండ్ చాలా యువర్ సెలెక్షన్ అండ్ యువర్ వర్క్ షుడ్ కంటిన్యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ ఈ సినిమా నాకు చూడగానే ఏదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు అనిపించింది ఏనుగులతోటి చేయడం సామాన్యమైన విషయం కాదు ఆ లొకేషన్స్ కానీ అడవి వాళ్ళ మధ్య చేయడం అని సామాన్యమైన విషయం కాదు ఐ థింక్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కిడ్స్ని తీసుకెళ్ళాలి అని అనిపించే సినిమా సో ఐ హోప్ దిస్ సక్సీడ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వెంకటేష్ గారు హోప్ విల్ వర్క్ టుగెదర్ సూన్ దెన్ థ్యాంక్ యూ సార్ ఫైనల్లీ ఎన్ని మార్క్స్ వేస్తున్నారు సార్ బికాస్ మీకు చూపించడానికి ఇవాళ మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ అన్నారు రాణా గారు సోట్ ఆఫ్ టెన్ ఆన్ టెన్ సో